నమస్కారం, చెప్పి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి పట్టణంలో కరోనా ప్రభావం వలన రెడ్ జోన్ గా పోలీసు యంత్రాంగం ఎస్పీ ఆవుల రమేష్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రజలను ఇంట్లో నుంచి బయటకు రావద్దని, మీకు అవసరమైన వస్తువులు కేటాయించిన వార్డు వాలంటీర్ల ద్వారా మీ ఇండ్ల వద్దే పొందగలరని అన్నారు. అంతేకాకుండా 4 మాడ వీధులలో పోలీసు యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా నిఘా భద్రత ఏర్పాట్లు చేసి ఉన్నామని, శ్రీ కాళహస్తిలో 50 కేసులకు పెరగగా అధికారులకు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం నుంచి అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంది. రేపు ఉదయం నుంచి ఎటువంటి సడలింపులు లేవండి. ఎవరు బయటకు రాకూడదు. బయటకు వచ్చినట్లయితే మేము వచ్చేసి ఎవరైనా కూడా ఎటువంటి నిత్యావసర వస్తువులు కూడా హోమ్ డెలివరీ ద్వారానే సప్లై జరుగుతుంది. కన్సర్న్డ్ అఫీషియల్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. బయటికి ఎవరు వచ్చినా కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ పెట్టడం జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి మీకు కాళహస్తి మొత్తం కూడా టోటల్ టౌన్ వచ్చేసి లాక్డౌన్. బయటికి పోవాల్సిన వాళ్ళు కూడా ఈ కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు ఈ టౌన్లోనే ఉండవలసిందిగా మేము వచ్చేసి విజ్ఞప్తి చేస్తున్నాము. వీటిని అతిక్రమించి ఎవరైనా కానీ బయటికి కానీ వచ్చినట్లయితే చర్యలు వచ్చేసి తీవ్రంగా ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వచ్చేసి ఈవినింగ్ నుంచి ఉంటుంది. రేపటి నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా అందరు అఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ వ్యవస్థ మొత్తం ఇక్కడే ఉంటుంది. కలెక్టర్ అండ్ ఎస్పీ వచ్చేసి రెగ్యులర్గా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మానిటర్ చేస్తాము. మీ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా కూడా మాకు ఇవ్వండి, ప్రజలను చైతన్యవంతపరచండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ గారు ఆ మెసేజ్ ఇచ్చారు, మీకేమన్నా కావాలంటే మీరు వచ్చేసి ఇన్ఫర్మేషన్ కంట్రోల్ రూమ్లో ఇవ్వండి, లేదా వార్డు వచ్చి ఒక జోన్గా ప్రకటించి రెడ్ జోన్గా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మన రోజు కూడా 5 కేసులు 10 కేసులు వస్తూనే ఉన్నాయి. సో నార్మల్ టైంలో తర్వాత వచ్చినా కూడా అయ్యే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ రెస్ట్రిక్షన్స్ 1 నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, 3 నెలలు ఉండొచ్చు. సో ఇప్పటికైనా మనం ఈ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో అదంతా కానీ స్టాప్ చేసి మనకు ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నింటిని కూడా మేము షిఫ్ట్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని టెస్టులు వచ్చినాయి, వాళ్ళలో రాలేదు, ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి లెట్ అస్ హోప్ దట్ 3వ తేదీకి సిట్యువేషన్ వచ్చేసి రిలాక్స్ అవుతుందని మనం ఆశిద్దాం. ఏదైతే జోన్ ఉందో కంటిన్యూస్గా 14 డేస్ కానీ కేసెస్ కానీ రాకపోతే రిలాక్స్ చేస్తామండి. ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో కలెక్టర్ గారు చెప్పినట్టు 35 వార్డ్స్ని వచ్చేసి ప్రతి ఒక్కరిని ఇక్కడే ఉంటాం. కలెక్టర్ గారు ఇది చేశారు, ఈరోజు చూడండి సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు, గైడ్ చేస్తున్నారు, మేము అందరం అందుబాటులో ఉంటాం. మీరు కూడా ప్రజలతో కాంటాక్ట్ ఉంటారు. చిన్న టౌన్ ఇది, ఇన్ఫర్మేషన్ మనకి ఈజీగా వస్తుంది. అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి, రేషన్ అందుబాటులో ఉంటుంది. ఎనీథింగ్ వాట్ ఎవర్ మీకు ఎసెన్షియల్ కమోడిటీ అనేది ఉంటుందో అది వచ్చేసి ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాం. సఫిషియంట్ పోలీస్ స్టాఫ్ ఉంది. మీకు పబ్లికే ఇది అందుబాటులోకి రావాలి అనే దాన్ని మేము వచ్చేసి ఈరోజు బైక్స్ పెట్టేసి అనౌన్స్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పేసి మన ట్రైనింగ్ కలెక్టర్ ఇద్దరిని ఇక్కడ డ్యూటీకి వేయడం జరిగిందండి. వీళ్ళు ఇక్కడ కంప్లీట్గా ఫుల్ వీరు అందుబాటులో ఉంటారు. ఎనీ ఇష్యూ, ఎనీ గ్రీవెన్స్, ప్లీజ్ కమిషనర్ కానీ ఈయన వీళ్ళిద్దరికి కానీ వీళ్ళ దృష్టి తీసుకొని వస్తే చాలు. ఒక మినీ వేర్ హౌస్ లాగా మేము కమిషనర్ ఆఫీస్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అత్యవసర సరుకులు, అత్యవసర మందులు మేమే కొనేసి కొన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం స్టాఫ్ని. ఒకవేళ ఎవరికైనా కావాల్సి వస్తే మేమే డిస్పాచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు రావట్లేదు, వాళ్ళు భయపడుతున్నారు. ఈ భయం తగ్గేయాలని అంటే మంచి కిట్లు ఇచ్చేసి కానీ ఎవరైనా వెండర్స్ కానీ వాడుతున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు రిజిస్టర్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి అలా భయం ఉంది అంటే మేమే సొంతంగా వాళ్ళకి మా డబ్బులతోనే, ప్రభుత్వం డబ్బులతోనే వాళ్ళు ప్రొటెక్షన్ ఇప్పిస్తాం. N95 మాస్క్ మేమే ఇస్తాం. వాళ్ళని దయచేసి ఎవరిని పడితే వాళ్ళని పోయి ముట్టుకోవడం అలాంటివి చేయమాకని చెప్పండి. శానిటైజర్స్ కానీ మాస్క్ కానీ గ్లౌజ్ కానీ మేము అందించే బాధ్యత మాది. ఎస్పీ గారు వచ్చారు, సిసోడియా సార్ వచ్చారు, అందరూ వచ్చారు, ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఒకే ఒక డిఫరెన్స్ ఏమంటే ఎవరిని పడితే వాళ్ళు తాకకూడదు, డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ముట్టుకోకూడదు, గ్లౌస్ వేసుకోవాలి, మాస్కులు పెట్టుకోవాలి, అంత ఇంకేం వద్దు. దీన్ని మించిందేది ప్రొటెక్షన్ లేదు మనిషి. ఇది ఊరికి ఊహాగానాలు, అపోహలు అనమాట. అక్కడి నుంచి అక్కడికి వచ్చింది నాకు వస్తే ఏమైనా ఇప్పటి నుంచి కాబట్టి ప్రైసెస్ కూడా మా కంట్రోల్లోనే ఉంటుంది. దాని ద్వారా మేము ప్రైసెస్ని మానిటరింగ్ కూడా ఎఫెక్టివ్గా చేస్తాం. ఇప్పటి వరకు వెళ్ళట్లేదా చెప్పండి. అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఈరోజు చూడడానికి మేము పర్మిట్ చేసాం కదా ఎన్ని రోజులు, ఎందుకు చేయాల్సి వచ్చింది ఈరోజు ఈ డిసిషన్ అంటే, రేపు కేసెస్ కంట్రోల్ కాలేదనుకోండి, రేపు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతా పోయినాయి అనుకోండి, ఈరోజు శ్రీకాళహస్తిలో పర్ ల్యాక్ పాపులేషన్ చూసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంది. వైజాగ్ జనాభా ఎంత ఉందండి? 200,000 ఉంటుంది వైజాగ్ జనాభా. వైజాగ్లో ఎన్ని కేసులు వచ్చాయి? 20కి అంటే 20, 21 టోటల్ డిస్ట్రిక్ట్ అంతా కలిపితే వైజాగ్కి 2 ఇంతలు మన కేసులు వచ్చాయి. మనం తొందరగా టెస్ట్ చేసాం, తొందరగా పట్టుకున్నాం, వాళ్ళందరూ క్వారంటైన్లో ఉన్నారు, ప్రైమరీ కాంటాక్ట్స్ ఎవరికి ఆరోగ్య అసిమ్టమాటిక్ ఎవరు లేరు. కానీ ఒకరి నుంచి ఒకరికి పాక్కోకుండా ఉండాలంటే చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ స్టాప్ చేయాలి. ఇది స్టాప్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని కఠినతర నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి అందరూ సహకరించాలన్నమాట. కొంచెం కష్టాలు ఉంటాయి తప్పదు,